హలో భయ్య, ఈ వీడియోలో ఈ బ్యాటరీతో ఒక ప్రాజెక్ట్ చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ లేటర్ తెలిసింది ఏంటంటే ఇందులో ఛార్జ్ లేదు. అందుకే ఈ వీడియోలో ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ తయారు చేసి చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీవీసీ షీట్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చి బ్యాటరీ హోల్డర్స్ అనమాట. అండ్ ఇది వచ్చి TP4056 ఛార్జింగ్ మోడల్. బై ది వే, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చి చాలా సింపుల్, అందరూ దీన్ని ఫాలో అయిపోండి. గైస్, మీరు కూడా మీ కస్టమ్ పీసీబీస్ని డిఫరెంట్ కలర్స్లో ఆర్డర్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ జిఎల్సీ పీసీబీ అనమాట. వెబ్సైట్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి మీ పీసీబీ గర్బర్ ఫైల్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ $2కి మీరు 5 PCBs అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ది బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. బై ది వే, మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $54 కూపన్ కోడ్ కూడా ఉంది, చెక్ చేయండి. అండ్ జిఎల్సీ పీసీబీ వెబ్సైట్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఫైనల్లీ మన ఛార్జర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 5 వోల్ట్ మొబైల్ ఛార్జర్ని ఒక మాడ్యూల్కి అయితే ఇన్సర్ట్ చేయండి. ప్యారలల్గా 2 మాడ్యూల్స్కి పవర్ వెళ్తుందన్నమాట. ఏవైతే బ్యాటరీస్ ఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఈ మాడ్యూల్స్లో పెట్టేస్తే మనకు రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. అవి ఎప్పుడైతే బ్లూకి మారుతుందో అప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినట్టు.